ఆలోచన లేదు. ఇక మిగిలింది అక్కడ పోటీలు పడి ఉన్మాదులుగా తలపడ్డది, అచ్చోసిన ఆంబోతుల్లాగా పోట్ల గిత్తల్లాగా పోటీ పడ్డది బీఆర్ఎస్ బీజేపీ. అటు హుజూరాబాదు నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది, ఇటు మునుగోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిచింది. ఆ ఎన్నికలలో మందు గెలిచింది, ఓటర్లకు పైసలు పంచి గెలిచింది అని చెప్పి లోకమంతా కోడై కూసింది. ఫలితాలు వచ్చిన తర్వాత రాజకీయ విశ్లేషకులందరూ కూడా స్పష్టంగా చెప్పినరు, దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు హుజూరాబాద్ అని ఆ రోజు హుజూరాబాద్ ఎన్నికల్ని ఒక ప్రాతిపదికన చెప్పినరు. మళ్ళీ మునుగోడు ఎన్నికలు వచ్చినప్పుడు హుజూరాబాద్ను దాటిపోయి